हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मलेशियालो तेलुगु अम्माई। ई रोज वीडियो लो मीकु ओक ब्यूटिफुल पार्क चूपिंचबोतुन्नानु। ई प्लेस वच्चेसी पुत्रजय। इक्कड पुत्रजयलो एक्कुव पार्क्स चाला फेमस अन्नमाट। अंटे इदंता ई पुत्रजय एरिया मोत्तम चाला बागुंटुंदी, चाला नीट गा उंटुंदी। इक्कड एक्कुव गवर्नमेंट अफिशियल्स उंटारु, अन्नी गवर्नमेंट कंपनीस एक्कुव उंटायि अन्नमाट। సో ఇక్కడ మనకి అన్ని క్వార్టర్స్ అట్లా అంతా, వీళ్ళు మటుకు ఈ ఏరియా మటుకు చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా పార్క్స్ ఉంటాయి, అండ్ విజిటింగ్కి బాగా ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. సో ఇక్కడ పుత్రజయలో యాంజంగ్ ఫ్లోరియా అని ఒక పార్క్ ఉంటుంది. ఇక్కడ కొంచెం అంతా మనకి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. కిడ్స్కి బాగుంటుంది, మనకు కూడా. అక్కడ చైర్స్ కానీ అట్లా టేబుల్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇదైతే మేము కార్ పార్క్ చేసేసాము అండ్ లోపలికి వచ్చాము. చూడండి, ఇక్కడ సైక్లింగ్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. సైక్లింగ్కి ఇది మంచి స్పాట్ అన్నమాట. అటు పక్కన సైకిల్ స్టేషన్ కూడా ఉంటుంది, అండ్ ఇక్కడ రేసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో చూడండి, సైకిల్ సింబల్ కూడా ఉంది. ఇదిగోండి పుత్రజయ. ఇది సో ఇదంతా ఎంట్రన్స్, మనం లోపలికి వచ్చేసాము. ఫ్యామిలీతో అలా వచ్చి ఈవినింగ్ స్పెండ్ చేస్తూ మనం ఏదైనా స్నాక్స్ తెచ్చుకుంటే తింటూ ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది సైకిల్ స్టేషన్ అన్నమాట, మనం పంప్ కొట్టుకోవడానికి. అండ్ వాటర్ ఇక్కడ అంతా ఇట్లా ఉంటుంది. అండ్ ఏదైనా రేసెస్ పెడితే ఇక్కడ మ్యాప్ అన్నమాట, మనం ఎక్కడ స్టార్టింగ్ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ అని. సో ఇంకా పార్క్లో ఏమున్నాయో చూపిస్తాను మీకు. అండ్ ఒక సైడ్ వచ్చేసి మొత్తం కిడ్స్ స్పాట్ ఉంది, అది మీకు నేను తర్వాత చూపిస్తాను. అండ్ స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ మనకి ఈ లేక్ సైడ్, అండ్ ఇక్కడ బ్రిడ్జ్, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఇంకొంచెం పక్కకి అటువైపు వెళ్తే బోటింగ్ కూడా ఉంటుంది. ఈ పుత్రజయ సైబర్జయకి కనెక్ట్ అవుతుంది అన్నమాట ఈ లేక్. అండ్ కిడ్స్కి సపరేట్గా ఒక స్పాట్ ఉందని చెప్పాను కదా, ఇదే అది. సో ఇక్కడ ఇలా డిఫరెంట్ యానిమల్స్ చూడండి, రెయిన్బో క్యాండీస్ లాగా ఇట్లా ఉంటాయి ఇక్కడ ఉండేవన్నీ. సో ఇక్కడ ఎలా ఉందో ఫస్ట్ చూపిస్తాను, చూసేయండి. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడ నుంచి వ్యూ. ఒక బ్రిడ్జ్ అండ్ బోట్స్ వెళ్తూ ఉంటాయి. అండ్ నైట్ అయితే ఇది చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్రిడ్జ్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ పుత్రజయ బ్రిడ్జ్ అంటే మలేషియాకి విజిటింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఇది చూస్తారు ఖచ్చితంగా. ఇది పార్లమెంట్ హౌస్కి వెళ్ళే వేలో ఉంటుంది. అండ్ ఇక్కడ సిట్టింగ్ చైర్స్ ఇవన్నీ చూడండి ఎట్లా ఉన్నాయో, ఈ వుడెన్ చైర్స్ అన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఆనుకోవటానికి కొంచెం బాగుందన్నమాట, ఒక డిఫరెంట్గా ఉంటుంది.
సో ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, చూసేయండి. ఇలా చాలా ఫోటోషూట్కి చాలా స్పాట్స్ ఉంటాయన్నమాట. అండ్ డిఫరెంట్ స్పాట్స్ మనకి ఉన్నాయి, అవి నేను ఒక సపరేట్ వీడియోలో కూడా ఒక దగ్గర పెట్టాను. వాళ్ళ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, జపనీస్ వాళ్ళ స్టైల్ హౌసెస్ ఎలా ఉంటుంది అనేది ఒక సైడ్ మొత్తం అదే ఉంటుంది. సో అది సపరేట్గా డీటెయిల్గా చూపిద్దామని అది వేరే వీడియోగా పెట్టాను. ఎవరైనా చూడకపోతే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ ఇక్కడంతా ఇంకా ఇట్లా ఉంటుంది. ఈ పార్క్ పేరు యాంజంగ్ ఫ్లోరియా. చూడండి, ప్రతిదీ యూనిక్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా చేశారు. సో చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ స్పెండ్ చేస్తే. అండ్ మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే పుత్రజయాలో యాంజంగ్ ఫ్లోరియా పార్క్ కంపల్సరీ విజిట్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది పార్క్? అండ్ చాలా నైట్ అయిపోయింది, సో మేము కార్ పార్కింగ్ ఏరియాకి వచ్చేసాము. ఇక్కడైతే కార్ పార్కింగ్కి చాలా పెద్ద ప్లేస్ ఉంది, సో నో ప్రాబ్లం. అండ్ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ నుంచి మేమైతే డిన్నర్ చేద్దామని ఒక కబాబ్ రెస్టారెంట్కి వెళ్ళాము. సో అక్కడ ఎలా ఉంది ఏంటో చూపిస్తాను, చూసేయండి. సో ఇదే ఆ కబాబ్ రెస్టారెంట్. ఈ లైన్ మొత్తం కబాబ్ రెస్టారెంటేనండి. మీకు అన్ని కబాబ్ అండ్ బిర్యానీ చూడండి, సేమ్ బిల్డింగ్స్ ఇట్లా లైటింగ్స్తో ఈ రో అదిగోండి, ఈ లైన్ మొత్తం ఈ కబాబ్ అండ్ బిర్యానీ అన్నమాట. ఇక్కడ చాలా ఫేమస్ ఇది. సో మనకి కబాబ్స్ బెస్ట్ బిర్యానీ అండ్ కొంచెం పాకిస్తానీ బిర్యానీ స్టైల్లో ఉంటుంది. చూడండి లైన్ మొత్తం వీలే పెట్టేసుకున్నారు. సో ఇందులో ఒకటి ఫ్రీగా ఉంది, సో మేము అక్కడికి వెళ్తున్నాము. అండ్ లోపల డెకరేషన్ కానీ అండ్ వీళ్ళ మేమేం ఆర్డర్ చేసాము అనేది డీటెయిల్గా చూపిస్తాను, చూడండి.
సో ఆ రోజు సాటర్డే నేను వెజిటేరియన్ అనమాట. సో నేను వెజ్ పిజ్జా ఒకటి ఆర్డర్ చేసుకున్నాను, కబాబ్ బిర్యానీ అండ్ రోటీ ఇట్లా ఆర్డర్ చేసుకొని తినేసాము. అండ్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. క్యాచ్ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.